తిరుపతి ప్రజలు ఖచ్చితంగా ఆలోచనని స్వీకరించి ఆశీర్వదించి పలబాక లక్ష్మి గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకాన్ని మేము అందరం కూడా వ్యక్తపరుస్తున్నాం. మరి గత కొన్ని రోజుల్లో క్యాంపెయిన్ తాలూకా పరిస్థితి కూడా చూసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి కూడా బలపడుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం మా యువనేత నారా లోకేష్ గారు కూడా విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి అరాచకాలు కానీ అన్యాయాలు కానీ అవినీతిని కానీ వెలికిపెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తిరుపతి ప్రజలకు తెలియజేయడంతో ఈరోజు ప్రజలు కూడా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీని స్వాగతించి బ్రహ్మరథం పట్టేటటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ఈ తిరుపతిలో చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క పార్లమెంటు బైపోల్ ఎన్నికలు మనం చూసుకుంటే ఎంపీ అనేటటువంటి వ్యక్తి మన భారతీయ రాజకీయ వ్యవస్థలోనే అత్యంత ప్రధానమైనటువంటి స్థానం అని ఈరోజు రాజకీయ వ్యవస్థను శాసించేటటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఒక పార్లమెంటుగా సభ్యుడిగా గెలిచారనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి సందర్భంలో మన రాష్ట్రం పార్లమెంటులో జరిగినటువంటి ఒక చట్టం వల్ల విమతించి కొత్తగా అవతరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా విషయాల్లో ఈరోజు న్యాయం జరగాలంటే పార్లమెంట్ ఒక ప్రధాన కేంద్రంగా మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కిందటి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉన్నప్పుడు ఆ బాధ్యతని స్వీకరించి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున చాలా రకాలుగా పోరాటం చేశాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అష్యూరెన్సెస్ అన్ని కూడా సాధించాలని అనుక్షణం కూడా మేము కృషి చేశాం. కృషి చేసినటువంటి అంశాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది ప్రత్యేక హోదా తాలూక సమస్య. ప్రత్యేక హోదా నిరంతరం మేము అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక కారణాలు ఎక్స్క్యూజెస్ చెప్పి మేము ఇవ్వలేమని చెప్పినా సరే రాజీ లేనటువంటి పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది గుర్తు చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చాలామంది చెప్పారు మీరు మోదీ గారితో పెట్టుకోవద్దండి ఆయన ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారు అది ఏం చెప్తే అది ఓకే చేసుకుంటూ మనం వెళ్దామనంటే ఆయన ఏం చెప్పినా సరే రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం మనం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ప్రధానమంత్రి గారికి ప్రశ్నించి అనేక అంశాలు ప్రత్యేక హోదా నుంచి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలన్నింటి మీద కూడా రాజీ లేనటువంటి పోరాటం చేశాను. కానీ ఆ రోజు ఏమైంది ఎలక్షన్లో వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎంపీలు పోరాటం చేయకుండా ఈ యొక్క ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు. నన్ను గెలిపించండి మా ఎంపీ 25 మందిని మాకు గెలిపించి ఢిల్లీకి పంపించండి ఎవరు ఉన్నా సరే వాళ్ళ మెడలు ఉంచి మేము ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని ఆ రోజు రాష్ట్రం మొత్తం తిరిగారు. ఆ రోజు యువత దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా వస్తేనే రాయితీలు వస్తాయి మీ అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అది జరగనివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు నన్ను గెలిపించండి నేను తీసుకొని వస్తానని ఆ రోజు మాట కూడా తీసుకున్నారు. అటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం ఎలా మెడలు వచ్చి తీసుకొని వస్తాడో మనం ఒక అవకాశం ఆయనకి ఇద్దామని 22 మంది ఎంపీలు గెలిపిస్తే 20 నెలలు అవుతుంది ఈరోజు ఒక్కసారైనా సరే ఢిల్లీ వెళ్ళి గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అన్న మాటని చెప్పారా అన్న విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తించాలని తెలియజేస్తున్నాం. ఆయనకి ఈరోజు ప్రత్యేక హోదా అన్న మాట మాట్లాడాలంటే భయపడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా కానీ పోలవరం ప్రాజెక్టు కానీ మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి రైల్వే జోన్ కానీ ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి పోర్టు కానీ ఇలా ఎన్నో అంశాల మీద పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఊగొడితే ఈయన కూడా ఊగొట్టి వస్తున్నాడు తప్పితే ఒక్క కార్యక్రమంలో కూడా ఈరోజు గట్టిగా నిలదీసి అడగలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటి ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఆ కేసుల తాలూకా భయంతో 22 మంది ఎంపీలు రాష్ట్రం కోసం పోరాటం చేయమని మనం పంపిస్తే ఆ 22 మంది ఎంపీని ఈరోజు ఆయన కేసుల నుంచి బయట ఎలా పడాలని చెప్పి ఆయన అక్కడ లాలించి పడి లాబింగ్ చేసుకోవడానికి ఈరోజు ఉపయోగిస్తున్నారు. ఆ 22 మంది ఎంపీలతో లోక్సభలో ఈరోజు సుమారు 6 మంది రాజ్యసభలో కూడా ఎంపీలు వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నట్టు 20 నెలల్లో ఒక్కసారి కూడా గట్టిగా నిలదీసి ఒక పోరాటం చేసి ఢిల్లీలో మన రాష్ట్రానికి సమస్యలు ఉన్నాయని చెప్పలేకపోతున్నారు.
కానీ ముగ్గురమే ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరపున ఏ అంశం వచ్చినా సరే ఆఖరికి మొన్నటికి మొన్న ఉత్తరాంధ్రకి ఊపిరి అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేస్తామంటే చెప్తే గట్టిగా నిలదీసి అడిగినటువంటిది ఈ తెలుగుదేశం పార్టీ అనేది మళ్ళీ నేను గురించి చెప్తున్నాను దాన్ని కూడా ఈ రోజు లేవనెత్తలేకపోయాను దాని గురించి కూడా ఈ రోజు ఒక్క విషయంలో కూడా పార్లమెంట్ లో గట్టిగా అడగలేకపోయాను ఎందుకంటే ఈ 22 మంది ఎంపీలు ఆ 6 మంది రాజ్యసభ ఎంపీలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి భయం ఎక్కడ కేంద్రం మీద మోదీ గారి మీద ఏ మాట అంటే మా జగన్ మోహన్ రెడ్డి గారికి ఏ జైల్లో పెడతారో మనం ఎక్కడ తిరగాలో తెలియదన్నటువంటి భయంతో ఒక్క అంశం కూడా ఈ రోజు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అందుకనే తిరుపతి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఒక రకంగా యాదృచ్ఛికం ఇదంతా కూడా తిరుపతిలోనే మళ్ళీ బైపోల్ ఎన్నికలు జరగడం వెంకన్న గారి ఆశీస్సులు ఉన్నాయో అని భావిస్తున్నాం ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఈ తిరుపతి ఎన్నికలు ఒక తీర్పు కావాలి జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకు అహంకారానికి మొండితనానికి ఒక తీర్పు కావాలి ఆయన చేసినటువంటి మోసాలకు ఒక తీర్పు కావాలి అందుకనే తిరుపతి ప్రజలకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దయచేసి తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నటువంటి అభ్యర్థి మన పరబాగ లక్ష్మి గారికి గెలిపించి మనం మేము కోరుతున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రజల తరపున అన్యాయం జరిగితే మొట్టమొదటి నిలదీసేటటువంటి పార్టీ ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలు గుర్తించాలి మరి అదే రకంగా తిరుపతికి సంబంధించినటువంటి అంశాల్లో ఇందాకే జయదేవ్ గారు చెప్పారు ఐఐటి కానీ ట్రిపుల్ ఐటి కానీ ఐసార్ కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయాలని ఆ రోజు ల్యాండ్స్ కూడా సమకూర్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాండ్స్ కాంపౌండ్ వాల్స్ కట్టిస్తే ఆ రోజు పోరాటం చేసి నిధులు తీసుకొని వచ్చి అవన్నీ మొదలుపెట్టాం ఈ 2 సంవత్సరాలు ఒక్క ఎంపీ కానీ ఆఖరికి ముఖ్యమంత్రి గారు కానీ తిరుపతికి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దీనికి ఒక్క రూపాయి అయినా మీరు చెల్లించండి స్పీడ్గా పనులు చేయండి అని ఒక్క లేఖ కూడా రాసినటువంటి అంశం ఈ రోజుకి లేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయపడి తిరుపతిలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అన్నటువంటి భయంతో ఈరోజు ఇంటింటికి లేఖలు రాయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇటువంటి మోసాలు రాష్ట్ర ప్రజల మీద ఎన్ని చేయాలనుకున్నా టైం అంతా కూడా దాటిపోయింది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి అదే రకంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం తాలూకా అంశాలు మనం గమనిస్తే దివాలా తీసేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ అలాగే రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు కానీ ఈరోజు దేశంలోనే అత్యధికమైనటువంటి ఇన్ఫ్లేషన్ ఎక్కడైనా ఉందనంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది దానికి కారణం ఏంటి ముఖ్యమంత్రి గారి తాలూకా చేతకానితనం పరిపాలన మీద అవగాహన లేక సంపద ఏ రకంగా సృష్టించాలో దాని మీద పట్టుదల లేక ఈరోజు రాష్ట్రంలో నిత్యావసర ధరలు అన్నీ కూడా పెంచుకుంటూ పోయి ఈరోజు ఆఖరికి మన ప్రభుత్వం తాలూకా ఆస్తులు కూడా అమ్మేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది రేపు ప్రభుత్వ భూమి దొరకాలంటే మనం భూతంత్రం వేసి వెతికినా సరే దొరకలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడబోతుంది అనేది కూడా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇష్టానుసారంగా స్కీములు ప్రకటించి ఏం చేయాలో తెలియక సంపద ఏ రకంగా సృష్టించాలో తెలియక ఈరోజు విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి పెట్టుకున్నటువంటి భూమిని కూడా ఈరోజు నిర్దాక్షిణ్యంగా అమ్మడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు అందుకే తిరుపతి ప్రజలు కూడా గమనించాల్సినటువంటిది ఇదే రకంగా మనం కొనసాగించుకుంటూ పోయి ఈ వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తే రేపు తిరుపతిలో కూడా ఉన్నటువంటి భూములు 7 కొండలతో సహా అమ్మడానికి ఎక్కడా కూడా అనుమానం లేకుండా అడుగులు వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతారన్నది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి